ఎగలే చెయ్యి, ఎగలైనా నాతో చెయ్యి. వా 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 వా, కొత్త స్టెప్. నేనే సార్ రాకింగ్ రాకేష్ మాట్లాడుతున్నాను. ఫ్రీగా ఉన్నాను సార్, తప్పకుండా ఈవెంట్ చేస్తాను సార్. భలేవారు పిల్లలు కావాలా? అయ్యో పిల్లలు అందుబాటులో లేరు సార్. నేను కూడా వద్దా. రాజమౌళి సరే, రాజమౌళి రాకేష్ నీకు ఒక విషయం చెప్పనా, గత వారం రోజులుగా కల్లోకి వస్తున్నావు. అరే నిన్ను కలవాలని, నిన్ను చూడాలని ప్రతి రోజు ఎదురు చూస్తున్నాను రా. నువ్వు ఇలాంటి పచ్చని స్కిట్లేసి నవ్వించాలి, నేను ఎదురు చూస్తున్నాను రా. దండరాజన్న ఫోన్ చేశాడు. నువ్వేం చేసావు? కట్ చేశాను. నాకు ఫోన్ చేశాడు. నువ్వేం చేసావు? స్విచ్ ఆఫ్ చేశాను. స్విచ్ ఆఫ్ చేస్తే తట్టుకుంటాడేంట్రా? అంత పెద్ద మోసం చేస్తేనే తట్టుకున్నాడు, స్విచ్ ఆఫ్ చేస్తే తట్టుకోడంట్రా. ఏదేమైనా దేవుడి దయ వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఆ పిల్లలు పెట్టుకొని స్కిట్ కొట్టడానికి సిగ్గులేదంట్రా? అయినా పిలక లేకపోతే నీ స్కిట్ పరిస్థితి ఏంటో తెలుసా? రాజమౌళి లేకపోతే నీ స్కిట్ పరిస్థితి ఏంటో నా స్కిట్ పరిస్థితి అంతే. చప్పుడు చప్పుడు కొట్టుకుంటే చిత్తపొడి ధర బయటపడిందంటే అవసరం మరి ఇద్దరికిదా? చివరికి నా పేరు చెక్కు మీద తప్ప ఎక్కడా కనబడటం లేదురా. నువ్వు చెప్పుకుంటున్నావు సరిపోయింది, నా బతికైతే చెప్పుకోవడానికి కూడా లేదు. నేహాంత్ గారిని పాన్ కార్డు అడిగారంట. ఆల్రెడీ రాజమౌళి గారు సబ్మిట్ చేశాడంట. సరదాగా టీ తాగుదాం, ఒక ట్రక్ టీ తాగుదాం. ఆడియో ఫంక్షన్ జరుగుతుందిరా. మీ వాడు నీహాంత్ దీవెన యోధాకి మొత్తం సన్మానం రా ఈరోజు. నా పిల్లలకి సన్మానం భలే టైంకి దొరికేది. వాళ్ళు పొగుడుతుంటే వీడు చూడాలా, కుళ్ళుకొని చచ్చిపోవాలి. కొత్తోడు 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 ఎవరికి అర్థం కావట్లేదు. అమ్మా నమస్కారం. నా పేరు దీవెన.
నేను షేర్ మీద అన్నానంటే మీ దీవెన. అమ్మా మీ పేరు దీవెన, అందరికీ తెలుసు మీరు బాగా ఫేమస్. ఇప్పుడు మన నేహాన్ గారు మాట్లాడాల్సింది కాకపోతున్నాను. అందరికి నమస్కారం. మీ అందరికి ఒక విషయం చెప్పాలి, నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కల కారణం నా కృషి, నా పట్టుదల. వాళ్ళ అమ్మ పేరు కూడా చెప్పాడు, కానీ అమ్మమ్మ లాంటి పేరు నీ పేరు చెప్పలేదు ఎవరా? నా పేరు చెప్పడానికి కొంచెం మొహమాట పడుతున్నట్టు చెప్పేస్తాడు. పొద్దున పప్పు, మధ్యాహ్నం పప్పు, రాత్రి పప్పు, పప్పు పెట్టి నన్ను పప్పు కాని చేసింది, పప్పు కాని చేసింది. అమ్మ పెట్టిన పప్పు గురించి మాట్లాడాడు, కానీ నువ్వు పెట్టిన ఉప్పు గురించి మాట్లాడేట్రాడు. చెప్పేస్తాడ్రా? చెప్తారా? చెప్తారా? వెయిట్ చేయి, నాకు నమ్మకం ఉంది సార్. వాడు నేను చెప్పరా? మీకు ఇంకో మాట చెప్పాలి. అది పళ్ళు లేనప్పుడే పంచు లేయడం ఎలాగో నేర్పించారు. చెప్పేసిందిరా, నా పేరు చెప్పు. చెప్పునన్నా, కుల్ఫీ కోసమే నేల మీద పడి వచ్చే నేను సెల్ఫీ ఇచ్చే రేంజ్కి వెళ్ళానంటే దాని కారణం ఎవరు? ఎవర్గ్రీన్ రోజా గారు, ఎవర్గ్రీన్ రోజా గారు. ఎవర్గ్రీన్ రోజా గారు అంటే ఏంట్రా? ఆవిడ అట్ట చెప్పలా, ఎవర్గ్రీన్ రోజా గారు, ఎవర్గ్రీన్ రోజా గారు అని చెప్పింది. ఇది నీకు చాలా అవసరం, ఇనో తగు. తన్ని చూసాకే యాక్టింగ్ అంటే ఇలా చేయకూడదు, ఇంకా బాగా చేయాలని తెలిసింది. ఇప్పుడు నీకు ఇది అవసరం. నీ గురించే చెప్దాం అనుకున్నా, చెప్పని అట్లే అని నా గురించి ఫైనల్ లో. ఇప్పుడు మన దమ్ము దీవెన గారు మాట్లాడాల్సింది కాకపోతున్నా. అదా అదేం మాట్లాడుతుంది, దానికి ఏం రాదు, ఒకే ఒక్క చిన్న డైలాగ్ పట్టుకొని ఓ ఓవర్ యాక్షన్ చేస్తుంది. నీకు దమ్ముంటే నాలాగా క్లారిటీగా క్లారిటీగా డైలాగ్ చెప్పవే అంటే నాలాగా డైలాగ్ చెప్పు అంటున్నా. అది బతుకు ప్యాక. ఈ రోజు వాళ్ళిద్దరు అయిపోయారు. ఎవరైనా చెప్తున్నానన్నా తప్పంగా ఈ యాక్టింగ్ నాకు చేయకు.
ఎప్పుడు నువ్వు నా పేరు చెప్తావా? ఆర్పి గారి ముందు ఎప్పుడు వాడు కుళ్ళి కుషించి ఏడుస్తాడా అని వాడిని తీసుకొచ్చాడ్రా. అసలు నా పేరు నువ్వు ఎందుకు చెప్పలేదురా? అది చెప్పిద్దని నేను చెప్పలా. నువ్వెందుకు చెప్పలేదా నా పేరు? అది చెప్పిద్దని నేను చెప్పలే. ఏమే దీవనా, నువ్వెందుకు చెప్పలేదా నా పేరు? ఓ వాడు చెప్తాడా, నువ్వు చెప్పలేదా? బాబు గారు రోజా గారి ముందు ఈ మధ్య కొంచెం అవుతున్నా పొగిడించుకుంటే ఇంకా బిల్డ బాగుంటది కదా, నేనే ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాను. జేబులో పెట్టుకుందా డబ్బులు? గిప్పులేవు, సన్మానం బాగా జరిగితే నీకు బాగా డబ్బులు ఇద్దాం అనుకున్నా. ఎలా ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? ఒక చెయ్యి మాత్రం 18 నిమిషాల వేగం తోచి పిడేయాలి మనబడింది. ఎవరిది అది? వసపోరా. ఏం చేయమ్మా, ఏంటి మ్యాటర్? పొద్దున్న పేపర్ చదువుతున్నావు. చిచ్చి, ఏంటి దరిద్రం? ఏంటి మా దరిద్రం కలిసి కిట్ ఓపెన్ చేయడమా? ఆదరా బాబు, లీటర్ పెట్రోల్ 90 రూపాయలు అంట. 90 రూపాయల? అవునరా, కానీ మన ఏరియా నాయకుడు 50 రూపాయలకి ఇస్తాను అంటున్నాడు. అదేలారా, 1/2 లీటర్ 50 రూపాయలకి ఇస్తాను అంటున్నారా? అరే ఫోన్ వస్తుంది, ఇదిగో మాట్లాడు. హలో. హలో బ్రోకర్ అండి. ఇంచుమించు చూడడానికి అలాగే ఉంటానులేండి, చెప్పండి. అమెరికా నుంచి ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి ప్యాలెస్ కావాలండి. మీరే ఇబ్బంది పడకండి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అరే ఇప్పటికిప్పుడు ప్యాలెస్ అంటే ఎక్కడుందిరా? ఏముందిరా, మన ఊరు చివరి ఉన్న భూత్ బంగ్లా చూపించేస్తాను. దయ్యాల కొంపు కదరా? దయ్యాల కొంపు అని మన వాళ్ళు తెలుసు, కానీ ఫారెన్ వాళ్ళు తెలియదు కదరా. అయినా ఫారెన్ వాళ్ళకి అలవాటే, వాళ్ళు హాల్లో వినా అని చెప్పి ఒక పండగ కూడా చేసుకుంటారులే. హాల్లో వినా, కిటికీలో గిటార్ కాదురా, హలో వినా. నిన్ను సెర్చ్ చేయడానికి నువ్వు, నిన్ను సెర్చ్ చేయడానికి నేనే ఉన్నావు అనుకుంటున్నావేమో. మనల్ ఇద్దరు సెర్చ్ చేయడం కూడా అక్కడ ఉన్నాడు. ఎవర్రా? ఎడిటర్. ఎడిటర్ బయలుదేరి, బయలుదేరి, ఎడ వచ్చి టైం అయింది. నేనే ఎన్ఆర్ఐని. అదేంటి రాకింగ్ రాకేష్ అని ఉంది ఇందులో? రాకింగ్ రాకేష్ అని ఉంది ఇందులో? ఎవరు నాకు ఉండడానికి ఒక అద్భుతమైన ఇల్లు చూపిస్తా అన్నారు కదా, రెడీగా ఉందండి ఇల్లు. సార్ పదండి సార్, మరి వెళ్దాం. ఇదే సార్ ఇల్లు. ఇదేంటి సార్, చూడడానికి మొత్తం బూజు పట్టిపోయింది. 1 CR కదండి. మ్యూజిక్ బై PCR అండి. ఓ అవునా, నాకు ఇలాంటివి ఉంటే కొంచెం నాకు సరదాగా ఉంటది. అమెరికాలో మాకు ఇట్లాంటి బాగా సరదాగా. ముందు ముందు ఇంకా సరదా తీరిపోద్దులేండి. సరే ఓకే, మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నానండి. చెప్పండి. సరదాగా వాటర్ తాగి ఒక విషయం మాట్లాడతానండి. ఫ్రిడ్జ్ డోర్ తీయగానే బాటిల్ ఆటోమేటిక్ గా వచ్చింది ఏంటండి? లేదండి, మీరే చెయ్యి లోపల పెట్టి తీసారండి. లేదండి సార్, చెయ్యి సార్ ఇక్కడ. చిచ్చులు చిచ్చులు సార్, ఫ్రిడ్జ్ కి ఇండియాలో చెయ్యి కూడా పెట్టారా? టెక్నాలజీ అండి ఈ మధ్య. ఓ అవునా, సూపర్ టెక్నాలజీ సార్, సూపర్ టెక్నాలజీ. అది రిమోట్. రిమోట్ సార్, రిమోట్ టెక్నాలజీ సార్. మీరు టెక్నాలజీ వాడుతున్నారా సార్? బయలుదేరి సార్. సార్ లవ్లీ ఆర్టిస్ట్. అసలు ఇలాంటి ఇల్లు దొరకడం నాకు అదృష్టం కదా, యుఎస్ నుంచి రాగానే. ఏమండి ఈ సరదాగా కొన్ని యుఎస్ లో చేసినటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి, చూద్దాం సరదాగా. రాకేష్ టీమ్ అనగానే పర్వ. ఏంటో జరిగింది? ఏం జరిగితే నాకే ఉంది చెప్పండి. మన ఇల్లు మన ఇష్టం, ఏదో కొత్త కదా, అలవాటు అవడానికి టైం పడుతుంది. కిరా కార్పీ, ఏదో జరుగుతుంది సార్ ఇంట్లో, సంథింగ్. కానీ ఏం జరుగుతుందో నాకు అర్థమే కావట్లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఓయమ్మా, ఎవరు కొట్టారు? ఎవరేం కొట్టలేదే.
ఎట్ట పిల్ల దయ్యాలుగా ఉన్నావు? కొంప తీసి నాకు వాడు నేను అన్నారా అని చెప్పి నాకు దయ్యాలు కొంప అట్ట పెట్టారండి, నేను వెళ్ళిపోతున్నాను. బాగుంటామంటే బాగా ఉండడం అంట కాదు, నలుగురితో ఉండటం. ఇప్పుడు ఆ డైలాగ్ ఎందుకు చెప్పావురా? అది ఒక డైలాగ్ చెప్పింది, నేను కూడా ఒక డైలాగ్ చెప్పాలి కదా. చెప్పా, ఇక్కడ ఏదో జరిగేటట్టుంది. ఆయన పిల్లలు పిల్లల్లా ఉండండి, అర్థమైందా? పిల్ల దయ్యాలుగా ప్రవర్తించకండి. పిల్లలంటే సరదాగా ఆడుకోవాలి, నాతో ఆడుకోకూడదు. ఎగరేసి కొట్టు, గూటి బిల్ల, అష్టాచమ్మ, తోపులా ఇలాంటి ఆటలాడాలి. మనం అంతాక్షరి ఆడుతున్నాం. అంతాక్షరి ఆడుతున్నాం. ఐ లైక్ అంతాక్షరి. వారు అడిగినప్పుడు వాడికి వెళ్ళి సమాధానం చెప్పు. నాకేం చెప్తున్నావు? అదేంటది, అలా కొడుతుంటది మొత్తం దానికి చెప్పి లాస్ట్ నవ్వైపోయింది చూసాం. మెలకువలోనైనా అనుకోలేదేను వస్తావని, కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని. భయపడ్డాడు పిల్లాడు. ఏంట్రా నువ్వు మరి ఇలా కొడుతున్నావు? నా తెలియ కడతాడు. నాకు కిడ్నీలు కావాలి, నాకు కళ్ళు కావాలి, నాకు గుండె కావాలి, నాకు లివర్ కావాలి. ఇప్పటికిప్పుడు మటన్ షాప్ కి వెళ్ళి తీసుకురమ్మంటే ఎలా తీసుకొస్తానమ్మా? మాకు కావాల్సింది ఆ గొర్రె కాదు. మరి ఈ గొర్రె నేనా? నేనా? అయినా ఇన్ని అడిగినాను, నా బ్రెయిన్ అడగరేంటి? లేండి, మేమెందుకు అడుగుతాము? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, అర్థమైందా? నాకు ఇంకా చాలు, నాకు భయం వేస్తుంది. మీరు వెళ్ళిపోరా. ఒరే నేహాంత్ గా ఒక నిమిషం ఇట్రారా, ఇదంతా స్కెచ్ చేసే చేశారు కదరా. ఇంకేం 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 కావాలి, ఇంకేం కావాలి, చాలే ఇది చాలే, ఇక నువ్వే వచ్చి వాలాలే, ఇక పై తిరనాళ్ళే. స్టేజ్ ఎక్కే ముందు భయపడద్దు భయపడద్దు అని అంటాడు, స్టేజ్ ఎక్కిన తర్వాత ఈయన భయపడతాడు. భయపడ్డానే లేదా, వాళ్ళు ఎక్కువ కొడుతున్నారు నటించే అంతే. అబ్బే భయం లేదు ఏం లేదు, ఎప్పుడు జమ్ము మనం. కొబ్బరి కుట్టి 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 ఆవు నూనె తెల్ల ఆవు నూనె అలా పోసి కుట్టి. ఆనియన్స్ వేణు, కాస్త గొడ్డుగారం వేణు, మంట వేణు. ఇందుకు ఎవరయ్యా మీరు? కేరళలో మాది పెద్ద ఫ్యామిలీలే. నా పేరు మమ్ముట్టియో. అన్ని కుట్టినా మా అమ్మకి తేలు కుట్టు మాదిరి సార్. మా చివరి కోరిక సార్, జబర్దస్తిలో మా అన్న ఆనంద ప్రవేశం లేదు, టాలెంట్ పుంటరింగ్లు సార్. ఓ జబర్దస్త్ పెర్ఫార్మ్ చేయడానికి వచ్చారా? అవును అవును సార్. ఎవరెవరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు కుట్టు జడ్జి పనింగ్లే, యాంకర్ పనింగ్లే, ప్రొడ్యూసర్ పనింగ్లే. సారీ, ఇది ప్రొడ్యూసర్ సార్, మా వాడి పెద్దవాడి ప్రొడ్యూసర్ సార్. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నాడు కామెడియన్ మాదిరి. వాళ్ళు అవుతారు కానీ నువ్వు కష్టమే. టీము లీడర్ మాదిరి.
ఎవరైనా సగం ఇరిగింది. నీలాగే ఇలా పని చేసిన వాడికి సగం గిఫ్ట్ ఇచ్చిన మాదిరి. సరే మీరు పక్కండి, రోజా గారు వచ్చే టైం అయింది. మధ్యలో తమిళ ఎందుకు వచ్చిందండి? మళ్ళీ కేరళ బయలుదేరినా చెన్నైలో టచ్ మాదిరి లంచ్ హాల్ చేశారు కదా మాకు, అందుకే తమిళ వచ్చి టచ్ అయింది. ఎంత టచ్ అయినా నీ కామెడీ ఎందుకు టచ్ అవ్వలేదు? పక్కన చదువుకోవాలి మీరు. మనోగారు వచ్చే టైం ఆయన పాట మా చెవుల్లో కొబ్బరి నూనె పోసు మాదిరి సార్. అది అమృతం కదా, మా కేరళలో కొబ్బరి నూనె మాకు అమృతం మాదిరి. అన్న పక్కలోనే రేష్మి గారు వచ్చే టైం ఎంత పరవశమా. జాలకుంటి జాబితా రేష్మి కాసేపు ఉండి వరదే చూసే అంత సీన్ ఏం లేదు. అక్కడ సుధీర్ గారు వస్తున్నారు. ఎంత జబర్దస్త్ ఇరుగుతావు సార్, ప్లీజ్ దయచేసి ఓ చిన్న మాదిరి పర్మిషన్ మేడం ఇచ్చిన ఇచ్చారు కదా. అయితే ఓ పక్క కూర్చోండి, సుధీర్ గారు పిలుస్తాను. సుధీర్ గారు సుధీర్ గారు సుధీర్, మా మలయాళములు మాకు మల్లు అంకులు మాదిరి. ఎన్నిరా మల్లు అంకులురా, సార్ ఇది రాదు ఫస్ట్ మూవీ ఏదో చేసినారురా. నువ్వు ఎప్పుడు చూసినావురా? అప్పుడు నీకు జ్వరం వచ్చి పుడిచినది కదరా. చూసినాకే వచ్చింది కదా. రెండో సినిమా ఏమిరా, ఎప్పుడు చూసినావురా? అప్పుడు నీకు మోషన్స్ కదరా. చూసినాకే వచ్చింది కదా. సార్ మీరు మాకు మలయాళంలో మల్లు అంకులు మాదిరి. ఎంగ్లకి లాల్ చేట మారి. సారికి నువ్వు పెద్ద ఫ్యాన్ కదరా, మల్లు అంకులకి ఎన్ని కామెంట్లు పెడుతున్నావు? కామెంట్లు ఇట్టిది నువ్వా? ప్రతి ప్రోగ్రామ్ కింద ఉయ్యవాడి సుధీర్ ఏంట్రా, నిన్న పందుల పెనకం కింద ఉయ్యవాడి సుధీరా, అక్కడికి వచ్చాయని ఏం చేస్తాడని. నాతో సలహా చెప్పను నీకు, నువ్వు మాత్రం బయట తిరగకు, నీ సేఫ్టీ కోసం అని చెప్తున్నాను. ఏమి మా వాడి గురించి ఎవరు తిరుగుతుంటారు? టీమ్ లీడర్లు సగం కట్టి మాయమవుతున్నారా వద్దురా. రమ్మ కూడా చాలా ఇష్టం మన స్కిట్ అంటే. కాదు కేరళలో రొమ్మ అంటే స్మెల్. మీరు చేస్తే దొరికేస్తాం. గెటప్ వేసుకొస్తాండి, నేను చెప్తాను ఫస్ట్ నువ్వు వస్తావు, నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళి మేమిద్దరు ఏదో ఆటో పంచర్ వేసుకుని గెటప్ వేస్తా ఉంటే ఆడి మధ్యలో వచ్చి ఇలాంటి నువ్వు చేటాకే చేటతో కూడా అర్థమైంది ఇంకోసారి. లాల్ చేట అరే సీను, నువ్వు గెటప్ పని చేస్తే నవ్వుతాడు ఇప్పుడు. అరే ఇప్పుడు నేను అందరికి పని చేస్తా చూడు, పని చేసా. అరే ఇవన్నీ కాదురా, మనం వచ్చావా ఎంట్రీ. మల్లు అంకుల్ సార్ ఈయన చాట అప్పుడు కాదురా, నవ్వించపోతే నువ్వు వెళ్ళి అనుకో వాళ్ళు నవ్వుతారు. వెళ్ళు పని చెప్పు, ఇలా గోక్కు నవ్వుతారు వాళ్ళు. గోక్కు సరదా గోక్కోసారి గోక్కు ఒకసారి. ఒకసారి ఒకసారి అమ్మా.
అక్కడ బండి పార్క్ చేసి ఉంది, నేను బండి తీస్తాను, నువ్వు పెట్రోల్ కొట్టించు, ఇడ ఎంగల్ వచ్చి కూర్చుంటాడు. అరే శ్రీను నేను వస్తాను. ఇటుదా మనం చేయకూడదురా. ఎందుకు లేపేశారు? లేపేశారంటే కామెడీని కూడా లేపేస్తారు కదా. మరి వాళ్ళ స్కిట్లలో లేస్తే డైరెక్టర్లు ఎడిటర్లు మహానుభావులు లేపుతా ఉన్నారు గంటకోసారి. మరి లాస్ట్ కదా మన ఆనందాన్ని నిత్యం చేద్దామా? ఆనందమే ఆనందమైన నాట్యం. మొన్న సంక్రాంతికి యాక్చువల్లీ మా పెద్దనాన్నగారు ఇంటికి రావాలి, సో మనందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాం కదా సార్, రాలేకపోయాను. అందుకే పండగ అయిపోయిన తర్వాత మా పెద్దనాన్నగారి ఇంటికి వచ్చాను సార్. ఇదే మా పెద్దనాన్నగారి ఊరు. పెద్దనానా పెద్దనానా ఎవరు పెద్దనానా? నేను గజ్జికుక్కలాగా ఏంటది? నేను డిష్ కలెక్షన్ పెట్టేవాని కాదు, మంది బ్లడ్ కలెక్షన్, దేవుడిచ్చిన కలెక్షన్. చూడ చూడ చూస్తే బాగున్నావా అని అడుగుతారు, బతికున్నావని కాదు. ఏంటి ఇదే ఊర్లో ఎక్కడ ఉండేది? ఒకే టికెట్ మీద రెండు షోలు చూసినట్టు పక్క పక్క ఇల్లు. చిన్నన్నా చిన్నన్నా నిజంగా చిన్నన్న? ఎవరు? నేను చిన్నన్న. ఇంకా గుర్తురాలేదే. అదే చిన్నన్న చిన్నప్పుడు. అదే బట్టలు లేకుండా శివుడు ముట్టేసుకొని కామెడీ ఎలా ట్రై చేస్తాడు, ఇప్పటికీ రాలేదు. నేను చిన్నప్పుడు. ఒరే రాకేష్ నువ్వా? అవునవునవును. చిన్నప్పుడు నువ్వు దేనికి పనికిరావు అనుకున్నా, మరి ఇప్పుడు అదే అయింది. పనికిరాను అనుకుంటున్నావు, నీకు తెలియట్లేదు. ఏంటో? బీటెక్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. దాంట్లో కామెడీ అనే సబ్జెక్ట్ లేదు కదా. నీకే తెలుసు, పాస్ అయ్యి ఉన్నావు కదా, పాస్ అయ్యి ఉన్నావు కదా. సరదాగా స్నానం చేసి వచ్చి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. పంతులకి కబురా? ఎందుకు? పిండం పెట్టడానికి. పిండం ఎవడు పోయాడు? నేను పోయాను అనుకుని వాడి ఇంటికి వెళ్తున్నావు. పెద్ద పెద్ద మాటలు ఎందుకులే, చిన్న పద. మరి దేనికి? మా పందాలకి నీళ్ళు వదిలేసెళ్తున్నావు కదరా, ఎందుకు? ఎంత ఎందుకు ఏడుస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. ఇది ఏడ్చే దీనికి కాదురా, దీనికి. ఏమైంది? ఇది జబర్దస్త్ వచ్చేటప్పుడు ఇంత ఉండేది, ఇప్పుడు నా తయ్యింది. నేను మాత్రం ఏడ్చట్లేదు. బాధపడకు పెద్దనాన్న, బాధపడకు. ఏమండి అన్సి గారు, పెదనాన్న ఇంటికి వెళ్తే చిన్నాన్న కోపం, చిన్నాన్న ఇంటికి వెళ్తే పెద్దనాన్న కోపం. ఎవడింటికి వెళ్లకుండా ఆరు బయట కూర్చున్నావు అంటే దీనికన్నా మొత్తం ఇంకోటి ఉండదు. ఇగో నేను ఇక్కడే కూర్చుంటా. చేపలకు తెలీదుగా.
మేడం మంచి ప్రేమ మూడ్ లో ఉన్నారు. ఈ గ్యాప్ లో ఎవరో ఇంటికి వెళ్ళిపోయామనుకో, పట్టించుకునే వాళ్ళే ఉండరు. నేనెక్కడికి వెళ్తా, నా మొహం ఇక్కడే చేస్తా. కాకపోతే దూర ప్రయాణం చేసి వచ్చే ఆకలి వేస్తుంది, కాస్త ఏమైనా పెడితే. బాబు నీకు ఇష్టమని నెయ్యి దోశ దాల్లో వేసి చేసా బాబు, దాల్లో వేసి చేసా బాబు. నెయ్యి దోశ డాల్డా యూస్ చేసావా? అదేదో నెయ్యితోనే చేయొచ్చుగా. నెయ్యి లేదు కదా బాబు. ఎందుకుంటది, టాబ్లెట్ ని కూడా నెయ్యిలో ముంచుకొని వేసుకుంటుండు. ఓరే నాయను, సరే నాకు ఆకలి వేస్తుంది, నేను ముందు ఏం చేస్తానంటే, నాకు దోశ అంటే ఇష్టం, దోశ తింటా. కుర్చీ తాడు పట్టుకొని రావే. దేనికి? మా ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు అన్ని వదిలేసావు కదరా, ఇంకెందుకు రావి బతుకుంటే చెప్పరా చెప్పు. కదనన్న నువ్వేం బాధపడకు, నీ ఉప్పునే నేను తింటా. నిన్న నువ్వు మందు తాగావా? అదేంటి? ఏం లేదు, క్రికెట్ చూస్తూ సరదా కూల్ డ్రింక్ అనుకుని తాగావా? ఏంటి, నేను ఏమి తిన్ను, నాకు ఏమీ వద్దు, అక్కడ పరిస్థితులు ఏం బాగోలేవు, నేను అక్కడే కూర్చుంటా ఆరు బయట. ఆ చంద్ర చూస్తేనేమో భార్య భర్తల బంధం గురించి చెప్తాడు, ఆ చంటి చూస్తేనేమో వెన్నుపోటు బంధం గురించి చెప్తారు. మీరేంట్రా ఈ బంధంతో నన్ను బంధించారు? సరే రాత్రి అయింది, మీరు వెళ్ళి నిద్రపోండి. ఎక్కడికి చచ్చా? నేను ఇక్కడే చచ్చా. ఇంకా నా బతుకు ఎక్కడా లేదు సార్, ఈ ఆరు బయట నాకు అర్థమైంది. ఏంటి, ఏం చేస్తున్నా? చుక్కలు ముక్కలు వేస్తున్నా. చుక్కలు ఏవి? రాత్రి కనిపిస్తాయి. ఈ బంధాల నుంచి నన్ను కాపాడేవాడే లేరా దేవుడా? నమస్కారం బాబు గారు, ఇదే మా మావయ్య గారు, చూసి చాలరలేండి, ఎలా ఉన్నారో ఏంటో. మాయా మాయా నేను జంపు ఆడికి స్టార్ట్. ఏమిటి అందరు అలా చూస్తున్నారు? నేను ఎవరన్నా రష్మీ ఫ్రెండ్ అయితే కాదుండో, నేను టైటానిక్ షిప్ మూవీలో హీరోయిన్ ఉంది కదా రోజీని. అది రోజీ కాదే, రోజ్. టైటానిక్ షిప్ దగ్గరికి వెళ్ళేసి నా ప్రేమ జ్ఞాపకాలని నా రొమాంటిక్ డేస్ ని గుర్తు తెచ్చుకుంటాను. ఇదే రొమాంటిక్ ఆఫ్ ద లవ్ సెలబ్రేషన్. షిప్ స్టార్ట్ అయ్యే ముందు ఎవరు వచ్చారో తెలుసా? మా కెప్టెన్ పుల్లయ్య వచ్చాడు. పుల్లయ్య, మా నాన్నకు ఒక కోరిక ఉండేది, ఎప్పటికైనా ఒక క్రికెట్ టీం కి నువ్వు పేద కెప్టెన్ కావాలన్నాడు. ఆ కోరిక నెరవేర్చలేకపోయినా అందుకే క్యాప్ పెట్టుకుని షిప్ కెప్టెన్ అయిపోయా. ఇప్పుడు షిప్ స్టార్ట్ అయ్యి అమెరికాకి వెళ్తున్నది. అమీర్పేట తుక్కు కూడా, అమీర్పేట తుక్కు కూడా రావాలే 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 రావాలే.
ఫైండ్ రోజు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అనుకున్నాను నేను. నీ పేరేం పేరు? రోజ్. ఇన్ని నీళ్ళని చూసినావు కదా, ఎలా ఉంది? సముద్రంలో నీళ్లు చాలా ఉన్నాయి. మరి నీ నీళ్ళని చూసినాక నీకు ముఖం కడుకోవాలి అనిపిస్తలేదా? ఏం మాట్లాడుతున్నావురా? నీ ఎదవ సచ్చినోడా, తొండ ముఖం వేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ అసలు క్యారెక్టర్ ఇప్పుడు బయట వచ్చింది. ఆగి, ఇప్పుతా ఇప్పుతా. అబ్బా, నువ్వే కదా గోషిప్ గోషిప్ అన్నావు. తుక్కు కూడా టూ ఎయిర్పోర్ట్ రావలే రావలే రావలే. అబ్బా, ఏదో పాత భోగి రైలు కేసే సాంగ్. నా షిప్ కేతాలేంట్రా, నా షిప్ కేతాలేంట్రా. This is world, the big ship is Titanic. Sorry sir, sorry, sorry. And then your name is? Jock. Why are you nonsense? You cut it very bloody bad. Hey, Tonda, ekko maatladaku. Chusinava teddu. Tedda? Yes. Idi oka world biggest of the Titanic ship lo tedde entandi. Intaku mundu meer em chese vallu? Godar telusa? Telusu. Akkada teddesina ante avathala oddu gelthaam. Avathala oddu gelthaam. హలో, అరే అరే, ఇప్పుడు అమీర్పేట నుంచి స్టార్ట్ అయింది, పంజగుట్ట దగ్గర ఉండమని ఇద్దరిని. ఎవరితో మాట్లాడుతున్నారు? అరే ప్యాసింజర్లే, వచ్చేటప్పుడు ఎక్కుతారు. ఇది వరల్డ్ టైటానిక్ షిప్ అండి, అటెందుకు వెళ్తుంది అమీర్పేట? హైదరాబాద్ లో వర్షాలు పడతానాయి, ఈ షిప్ ఎటంటే అటే వెళ్తుంది రోడ్డు మీద. రోడ్డు మీద థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను మీ రూమ్ లో ఉండొచ్చా? నా గుండెలోనే ఉన్నారు, నా రూమ్ లో ఉండడానికి ఏం ప్రాబ్లం? సార్, ఇందాక ఇటున్నదాన్ని ఇటు తిప్పారేంటి సార్? ఇది మరి ఇటు పోవాలి కదా, మరి ఇటు పోవాలి కదా. షిప్ ఎక్కాలి, మేము పోవాలి. నిన్ను నీళ్ళని లేచి తొక్కాలి. ఏం మాట్లాడుతున్నారా? ఎదవ సచ్చినోడా, నీ నోట్లో మన్ను పోయా తొక్కితే పసరు వెళ్ళాలేమనుకుంటున్నావు? ఏం కథలా? అదే అసలు క్యారెక్టర్, అదే అసలు క్యారెక్టర్. బోకనయ్య, బోకనయ్య. బోకనయ్య అంటే మీ పేరేం పేరు? నా పేరు జాగ్రా. బోకరే, వాడితో మనకి ఎందుకండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? రండి, అలా సరదాగా ఆ సముద్రంలో తిమింగలం చూడండి, ఎలా వెళ్తున్నాయి. బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఇలా డాల్ఫిన్ వెళ్ళిపోతుంది కదా, ఎలా ఉందండి? చాలా బాగుంది. ఇన్ని బాగున్నప్పుడు నాలో ఉన్న ప్రేమ మీకు ఎందుకు నచ్చట్లేదో నాకు అర్థం కావట్లేదు అండి. ఎరా, మళ్ళీ వచ్చావేంట్రా నువ్వు? అరే మళ్ళీ ఇటు పోదా? అరే పడా, నువ్వు నడుతానా, నేను నడుతానా? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఒకసారి మీరు స్టీరింగ్ పట్టుకోరా. దేనికి? అంటే ముందట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉన్నది, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉన్నది. సముద్రం మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏంటండి? ఇప్పుడు సముద్రంలో తాకుండా పోతాలని ఇప్పుడు కొత్తగా పెట్టిల్లు. ఓకే, ఎలా అంటారా? 30 రూపాయలు ఉన్నాయా? 30 రూపాయలు. దేనికి? టోల్గేట్, టోల్గేట్ వస్తుంది, అక్కడ కట్టాలి. What your language? What is the behavior of the passengers? This language is Telugu Raju, idiot, ducky, donkey. You iddar galchi manikonda, manikonda. Yakma, yak yakma. మీకు విషయం చెప్పమంటారా? మిమ్మల్ని షిప్ ఎక్కేటప్పుడే చూసి ప్రేమలో పడిపోయాను. నీళ్ళలో పడాల్సింది దరిద్రం పోయేది, దరిద్రం పోయేది. మళ్ళీ ఇటు వచ్చారేంటి సార్? ముందుకు పోవద్దరా, పడవా. అయ్యో, ఏంటి సార్, ఏం మర్చిపోయారు? సిగ్నల్ పడ్డది. ఏమండి అది? సూర్యుడు అండి. అబ్బా, ఇది తెలియక నిన్న సాయంత్రం దాకా ఆపిన పడవ ఇక్కడనే. ఈ సముద్రం ఎంత లోతు ఉంటది? ఈ కండ్ల, ఈ కండ్ల కంటే కొద్దిగా తక్కువనే ఉంటదమ్మా. రోజ్, కమాన్, ఫీల్ అవుదాం కాసేపు. టైటానిక్ ఫోర్స్ పెడదాం, మనకి ఎందుకు ఇవన్నీ? చలి ఎక్కువగా ఉందండి మాకు. ఇంత పసిఫిక్ సముద్రంలో మీకు క్యాంప్ ఫైర్ వేయడానికి కట్టెలు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? దీనియే చెక్కలను ఉడబిగిన, చెక్కలను ఉడబిగిన. ఏదో ఒకటి చెయ్యవే. అట్టు వచ్చి నీళ్ళు వస్తున్నాయి అంటే ఎక్కడ? నువ్వేం చేస్తున్నావు? అక్కడి నుంచి వచ్చే నీళ్లు ఈ బొక్కలోంచి బయటకు పోతాయి, ఇక్కడ కూడా బొక్క తోతున్నా. షిప్ అంతా మునిగిపోతుంది, దయచేసి మాకు లైఫ్ జాకెట్స్ ఇవ్వండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మేము అడిగేది లైఫ్ జాకెట్స్ అయ్యా? అరే మా ఆవిడే నా లైఫ్, ఆమె జాకెట్లు వేసుకో, వేసుకో. పడవ మునిగిపోతుంది, నువ్వు వాగు, నేను నిన్ను కాపాడుతాను.
రోజీ, నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను చావనివ్వను. ఒకవేళ నీకు చావు వచ్చినప్పుడు నాలో ప్రాణం ఉండదు రోజీ. అది నాలానే ఒక్కలకే స్థానం ఉన్నట్టు అక్కడ నీకు ఒక్కదానికే స్థానం ఉంది. ఏమైంది ఏమైంది ఏమైంది? అయ్యో తమ్ముడు, ఎప్పుడో ప్రేమించొద్దని చెప్పినా నిన్ను. జాక్, ఇప్పటికి నువ్వు మునగలేదంటే నీకు అర్థం కాలేదారా? ఓ మై గాడ్, నేను మునగలేదా? ఏ ఎందుకు వల్ల? అంటే మన షిప్ సముద్రంలో ఒడ్డు కొట్టుకొచ్చింది. అంటే ఇప్పుడు మేమంతా ఒడ్డు దగ్గర చేసాం ఇదంతా? రాఘవేంద్ర రావు గారు తీసిన ఒడ్డు మీద తీసిన సినిమాల కన్నా ఈ ఒడ్డు మీద తీసిన సినిమా ఎక్కువైపోయింది రా. మీది నీ లవ్ లో నిజాయితీ ఉంది కాబట్టి గాడ్ బ్లెస్ యూ. పండుగ ఎంజాయ్ మణికొండ మణికొండ. రోజ్, ప్లీజ్ కమ్ ఆన్. అందరు చూసారు కదా, పడవ మునిగింది, ప్రేమ తేలింది. జాక్, ఎక్కడున్నావు? నిజమైన ప్రేమని సముద్రం కూడా ముంచలేదు, స్వచ్ఛమైన ప్రేమని చావు కూడా తుంచలేదు. దిస్ ఈజ్ రియల్ లవ్. అరే జాక్, నా ఇగ్గుబిక్ నా ఇగ్గుబిక్ అని ఎందుకు వచ్చినారు? రొమాన్స్ చేసుకుందాం కదా. నా పడవ నాశనం చేసిల్లు కదా, ఇద్దరు కలిసి గోదావరికి పోయి తడ్డేసుకుందాం.